అంటాడంట. రెండవ అధ్యాయము 19వ వచనం ఎవరైనా చదువుతారా త్వర త్వరగా? దూత, నేను దేవుని సముఖమునందు నిలచు గాబ్రియేలును. ఇదిగో ఎలిజబెత్ భర్త ఎవరు చెప్పండి అమ్మ త్వరగా. జకర్యా. అమ్మో, మా నా భార్య గర్భవతి అని ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకని? ఆయనే వృద్ధుడు, ఆయన భార్య వృద్ధురాలు, ఆవిడ గర్భవతి ఏంటి? అసలు నువ్వెవరు అంటుంటే అప్పుడు దూత పలుకుచున్నాడు, నేను దేవుని సముఖములో ఉంటాను, దేవుడు ఏదైనా ఒక మాట చెప్తే చాలు వెంటనే చేస్తాను. యూనో ఇమాన్యుయల్ మిషన్ స్కూల్ యొక్క మా స్లోగన్ ఏంటంటే, డాక్టర్ ఎంఏ థామస్ గారు పెట్టినటువంటి ఆ వచన భాగం, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానమునకు మూలం. ఈ రాత్రి నేను మీకు అందించాలనుకున్న వర్తమానం ఏంటంటే, క్రిస్మస్లో జ్ఞానం, క్రిస్మస్లో జ్ఞానం. జ్ఞానం ఎలా వస్తుందంట? దేవుని యందు భయము భక్తి. ఏముండాలో చెప్పండి. ఈ దినాల్లో పిల్లలకి ఏమి లేదు చెప్పండమ్మా, పెద్దవాళ్ళకి ఏమి లేదు, భయము లేదు. పల్సర్ బండేసుకుని బీ అని వెళ్ళిపోతుంటే ఎదురుగా లారీ వస్తుందిరా, అయ్యా 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 కొంచెం ఆగరా అంటుంది అమ్మమ్మ. వింటాడా వినడో? ఏమి లేదు, భయం అవసరం. భయము దేవుని ఎందుంటే మనుషుల ఎందు కూడా వస్తుంది. ఆ భయం అంట మీకు జ్ఞానాన్ని ఇస్తుందంట. ఏమిస్తుందో చెప్పండి. గాబ్రియేలు నిలబడే ఉంటాడంట, దేవా నువ్వేమైనా చెప్తావా అని. స్తోత్రం, హల్లెలూయా. అమ్మ నీ దగ్గర ఉన్న పిల్లలే మాట్లాడుతున్నారా? అక్కడ పిల్లలు, అక్కడ ఉన్న పిల్లలు మాట్లాడితే మీ స్కిట్స్ ఆపేస్తాం, ఇక మేము చేయగలిగింది లేదు. 5 నిమిషాలు వాక్య ప్రధానం. నంబర్ 2, దేవదూతలు అయిపోయారు కదా, మరియా ఎవరి దగ్గరికి వచ్చింది? దేవదూత మరియా, నీకు శుభం, నీవు దయాప్రాప్తురాలవు, ప్రభువు నీకు తోడై ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతిగా ఉన్నావు, పరలోకమందున్న దేవుడే నీ గర్భములోనికి మానవావతారిగా రాబోతున్నాడు అన్నప్పుడు ఆ దర్శనముకు మరియ లోబడిందంట. ముందు భయపడింది, ఇది ఎలాగూ సాధ్యము, నేను పురుషుని ఎరుగున దానినే అన్నదట మరియ అని దేవుని మాటకు లోబడింది. లోబడుట కూడా జ్ఞానం. వింటున్నారా? అక్కళ్ళు వచ్చారు, అమ్మళ్ళు వచ్చారు, మీ అందరికీ వందనాలు. లోబడుట అనే పదానికి అర్థం లేక ఈ దినాన చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. అంటే ఆగాల వద్దా? ఏమండి వద్దునిది, ఎడ్డబండి వెళ్తుంది, ఎడ్డబండి ఏది, ట్రాక్టర్ కూడా కాదు ఆ ఎడ్డబండిలో. అంటే ఏదో పెట్టాడు పాట, కొత్తగా పెట్టాడు, మీకు ఎందుకు తెలియదులే. అంటే 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 అంటున్నాడు. అవి నేర్పుతుంటే ఆగుతారా? మా అమ్మ ఇదిగో ఇక్కడే ఉంది, మా అమ్మగారు అంటే ఆగాలని చెప్పేవారు. మీరు విధేయులు, మీరు లోబడాలి. దేవునికి లోబడితే భర్తకు లోబడతారు, భార్య భర్తకు లోబడితే పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే వారికి గొప్ప భవిష్యత్తు. లోబడుటలో జ్ఞానం ఉన్నది చెప్పండి అందరు. అది లోబడండి. నాయకులకు ఎదురు తిరిగి, పెద్దలకు ఎదురు తిరిగి, అమ్మ నాన్నకి. ఇదిగో కరుణాకర్ గారు ఇక్కడ ఉన్నారు, హెడ్ మాస్టర్ గారు. ఆయన చెప్పారు మొన్న, ఇక్కడ వినండి. ఒక పిల్లాడంట చాలా ఉన్నతమైన స్కూల్లో చదివిస్తున్నాడు వాళ్ళ నాన్నగారు, అంటే ఆయన అక్కడ పనిచేస్తాడు స్కూల్లో, అందుకని ఆ పిల్లాడికి కూడా అందులో అవకాశం దొరికిందంట. బాగా అల్లరి చేస్తున్నాడంట 10వ తరగతి, కానీ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడంట. ఆ టీచర్స్కి తట్టుకోలేక, ఒరే మీ నాన్నకి చెప్తే నాగానే ఆ టీచర్ వీడియో తీస్తుందంట, కంగారు పడమాకండి మేడం, మెల్లిగా తీసుకోండి అంటున్నాడంట వాడు. అర్థమవుతుందా మీకు? పిల్లలు అలా ఈ దినాల్లో ఓవర్ అయిపోయారు. లోబడాలి మీరు, అమ్మకు
లోబడాలి. నాన్నకు, పెద్దలకు, దేవునికి లోబడితే లోబడే కృపను ప్రభువు మీకు ఇస్తాడు. మరి ఆ దేవునికి లోబడినందుచేత, దేవుని మాటకు లోబడినందుచేత, అట్టి జ్ఞానము మరియకు కలిగినందుచేత లోకానికి రక్షకుణ్ణి అందించింది. ఎవరిని చెప్పండి? మొన్న మేము విజయవాడలో ఈ స్ట్రీట్ చిల్డ్రన్ అంటారు కదా, రోడ్ల వెంట తిరిగే పిల్లలు, ఇవన్నీ మస్సు రాసుకుని అమ్మా అమ్మా అని అడుక్కుంటున్నారు అక్కడ పిల్లలు. వాళ్ళకి భోజనం పెట్టి స్వెటర్లు ఇచ్చాం. మీకు కూడా ఈ రాత్రి ఏదో ఇస్తున్నారు అలాంటిదే పిల్లలకి. అక్కడ ఏం చెప్పామంటే, అలనాడు యేసయ్య స్వెటర్ లేక చలిలో వణికిపోయాడు. అంతేగా, ఆ చలిలో మరి అంట ఆ చలిలో ఏం చేసింది యేసయ్యకు, పొత్తిగుడ్డలు చుట్టేసిందంట. దైవజనులు జిఆర్ పురుషోత్తం అయ్య గారు చెప్పారు ఇక్కడ మొవలో, మా చిన్నప్పుడు ఇది ఎందుకు కట్టారని కొంతమందికి అనుమానం. అంటే లీడర్స్కేమో రెడ్ రిబ్బన్ కట్టాం, వాలంటీర్స్కేమో గ్రీన్ రిబ్బన్ కట్టాం, కొంచెం గుర్తింపుగా ఉంటుందని. అది అనమాట. ఇటు చూడండి, పురుషోత్తం అయ్య గారు ఏం చెప్పారండి, మరీకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, పిల్లలకు అన్న అనుభవం మరీకి ఉందా? లేదు అన్న. ఫోన్ ఏమో ఇదిగో, ఏసఐ పుట్టినప్పుడు అంట ఆ చలిలో, అది కూడా ఏషియానే కదా, ఇజ్రాయెల్ ఆసియన్ కంట్రీనే, తూర్పు ఈ ప్రాంతం. ఎడు చూడండి, ఇట్లా పొత్తిగుడ్డలతో చుట్టేసిందంట. పిల్లోడు ఏడుస్తుంటే అమ్మ ఏం చేస్తుంది? ఎక్స్పీరియన్స్ లేకపోతే అమ్మమ్మ ఏమన్నా ఉంటే నీకెందుకులే, నువ్వు పడుకోవమ్మ నేను చూసుకుంటాను అంటది. ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు, జాగ్రత్త చూసుకుంటున్నారు. కానీ అక్కడ అమ్మమ్మ లేదు, ఎవరు? యోసేపు. మరి ఆ యోసేపు ఒక పక్కన కంగారు పడిపోతున్నాడేమో, చుట్టేసిందంట. ఎందుకని? ఆ చిన్న బిడ్డకు, ఏ చిన్న బిడ్డకు? ఆ పరమరక్షకుడు, సజీవుడు, మానవ పాప పరిహారార్థమై ప్రాణం పెట్టడానికి భూలోకములోనికి దిగి వచ్చిన దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చలి నుండి, అబ్బా అది తాపత్రయం. యేసయ్య అన్నాడు, మీలో ఒకనికి చేస్తే నాకు చేసినట్లేని అన్నాడు. అలనాడు యేసయ్యకు మేము దుప్పట్లు కప్పలేకపోయినా, చెప్పరే స్వెటర్లు వేయలేకపోయినా, ఇప్పుడు అవసరతలో ఉన్న బిడ్డలకు స్వెటర్ వేయాలని దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. మాటకు లోబడింది మరియా. నెంబర్ 3, ఇంకెవరు? యోసేపు. మరియకు ప్రదానం చేయబడిందంట యోసేపుతో. ఇటు చూడాలి, యోసేపుకు ప్రదానం చేయబడింది, వివాహం కాలేదు, గర్భవతి అని తెలియగానే అతడు దానికన్నా ముందు ఏంటంటే, అతడు నీతిమంతుడును అద్దు గది అవమానపరచకూడదని రహస్యముగా విడిచిపెడదామనుకున్నాడంట. కానీ దేవదూత చెప్పాడై, హలో, నువ్వేం కంగారు పడక్కర్లేదు, మరి ఎక్కడ పాపం చేసిన బిడ్డ కాదు, లోకరక్షకుడు భూలోకానికి వస్తున్నాడు, కన్య గర్భం ధరిస్తుందని మేకాగ్రంథంలో రాయబడింది, ప్రపంచ గ్రంథాల్లో అక్కడక్కడ రాయబడింది, అది మీ జీవితంలో జరిగింది అన్నప్పుడు యోసేపు అంట మరియకు దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. లోబడుట జ్ఞానం. చెప్పండి ఏంటది లోబడుట? ఎక్కడన్నా ఒక భర్త భార్యకు కొంచెం విధేయుడిగా ఉంటే ఈడు పెద్ద డాష్రా అంటారు. అనరా? అంటే ఏంటంట, పెద్ద మగోడంటే భార్యను పట్టుకుని ఎరక్కొట్టేయాలన్నమాట, అంతేనా? అలా కాదు. కొంచెం జ్ఞానం, బైబిల్ చెప్తుంది జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూడురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకునని రాయబడి. వింటున్నారా లేదా మీరు? యోసేపు జ్ఞానంగా ప్రవర్తించాడు కాబట్టి లోకానికి రక్షణ అందించాడు. ఆమెన్. నంబర్ 3, గొర్రెల కాపర్లు. ఎవరు చెప్పండి? గొర్రెల కాపర్లు. ప్రసాద్ అయ్యగారు మీరు అక్కడ కూర్చోండి, అంతే వాళ్ళు లైన్లోకి వచ్చేస్తారు. ఏమి లేదు, ఏమనుకోకుండా బాసిపెట్లు వేసుకుని చూడండి.
ఇక్కడ వింటున్నారా? గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూతలు వచ్చారు. మాయ్, దేవదూతలు వచ్చి చెప్పారు, లోకానికి రక్షకుడు పుట్టాడు, మేము వెళ్ళి చూసి వచ్చాము, దానికి ఇదే మీకు ఆనవాలు, హలో 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 అని దేవదూతల చేతులు ఊపారంట. ఇక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి అమ్మా. స్క్రిప్ట్లో ఉన్నటువంటి దేవదూతలు అంతా తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి ఒకసారి. చూడండి, ఇలా అనండి, మీరు ఇందాకడ ఉన్నారు కదరా దూతలు, ఇది ఇట్రా, ఇదిగో దేవదూత, ఇట్లా వచ్చి ఏం చెప్పారు, ఇక్కడ నిలబడి. వీళ్ళ అమ్మగారు ఇప్పుడే వచ్చి చెప్పారు, పెళ్ళి కూడా మీరే చేయాలి కదండి అని. ఇటు చూడండి, దేవదూత వచ్చి గొర్రెల కాపరులకు అర్ధరాత్రి వేళ వర్తమానం, రక్షకుడు పుట్టాడు దావీదు పురమునందు, దానికి ఇదే మీకు ఆనవాలు అంటేనంట. గొర్రెల కాపరులు వాళ్లకున్న గొర్రెలన్నిటిని వదిలేసి ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు? యేసయ్యను చూడ్డానికి వెళ్ళారు. వారు ఏది విన్నారో దానిని అక్కడ చూచారు. ఈ రాత్రి మీరు వాక్యం వింటున్నారుగా, ప్రభువా మీరు దర్శిస్తారంట కదా, ప్రభువా మీరు మాట్లాడతారంట కదా, ప్రభువా మీరు కనికరము చూపుతారంట కదా. గిరిగారు మాట్లాడొద్దు దయచేసి. క్రాంతి, క్రాంతి మాట్లాడొద్దు నాన్న, చూసారా? ఎందుకో వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే ఇక్కడ కాదు, ఎక్కడైనా నా మట్టుకు నేనైతే ఒప్పుకోను, ఈవెన్ ఇన్ అమెరికా. దేవుడు మాట్లాడే సమయం, నీ స్వరము వినబడితే నీకు మంచిది, అది ఏ కారణం చేత అయినా సరే. ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్. ఎక్కడ పీస్ మెసలు కూడా కూర్చోమనండి, కూర్చోమనండి. కొంతమంది సైతానులండి, ఎవరినో కూర్చోబెట్టడానికి కూడా అల్లరి చేస్తారు. పెద్ద దయ్యాలు అంటారు చూసారా, వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, వీళ్ళు చేస్తారు. గొర్రెల కాపరులు విని వెళ్ళారు, యేసయ్య అని చూచారు. ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, ఈ స్వరమును వింటున్న నీకు కూడా దైవ దర్శనం ప్రభు ఇస్తాడు. దేవుడు సౌలుతో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, అలసిపోయి పారిపోతున్న యాకోబుతో మాట్లాడాడు, నీతో మాట్లాడ్డా. సౌలు అన్యుడిగా ఉన్నాడు. సౌలును గురించిన చరిత్ర ఏంటో తెలుసా? గర్భిణీ స్త్రీల గర్భములను చీల్చి బిడ్డలను బయటకు లాగాడంట, క్రీస్తుకు వ్యతిరేకంగా. కానీ ప్రేమించి మాట్లాడాడు, సౌలా సౌలా అని ప్రభువే తన స్వరమును వినిపించాడు. గొర్రెల కాపరులు విన్నదానిని చూడడానికి వెళ్ళి యేసయ్యను చూచారు, ప్రభువును గురించి మాట్లాడారు. మరి అంట తలపోసుకుందంట, ఎంత జ్ఞానం. ఇక్కడొక విషయం చెప్తాను, జ్ఞానం ఏంటో సతీష్ గారు, దేవునిని పొందుకొనడానికి నీకున్నది విడిచిపెట్టడమే గొప్ప జ్ఞానం. ఈ దినాల్లో దేవుని చూడడానికి మనుషులకు కులం అడ్డం వస్తుంది, సృష్టికర్తను చూడడానికి మనుషులకు డబ్బు అడ్డం వస్తుంది. ఈ దినాలన్నీ 6 నెలల నుంచి నేను మాట్లాడుతున్నా కంటిన్యూస్గా, రోజుకు 2-3 ప్రసంగాలు రోజు ఒంటి గంటే. చాలా చోట్ల చెప్పిన మాట, ఒక మాట ఏంటో తెలుసా, నీకు 100,000 రూపాయలు చేరుండి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, మోకరించడానికి, లేకపోతే ప్రార్థనకు రావడానికి అది అడ్డమైపోతే, దానికన్నా ప్లాట్ఫారం మీద అమ్మేటటువంటి 60 రూపాయలు చేరుండి ప్రభు సన్నిధిలో కూర్చోవడం నీకు మంచిది. అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెడుతుంది. దేవుడు లేకుండా ఈ 100,000 రూపాయలు చీర నిన్ను నరకానికి తీసుకుపోతుంది. 100,000 రూపాయలు చీరని కాదు నరకానికి నీవు పోయింది, దేవునికి ఈ చీర అడ్డం వచ్చింది కాబట్టి నువ్వు నరకంలో పడతావు అని చెప్పా. 1 కోటి రూపాయలు కాదు, 100 కోట్లు ఉన్నాయా ఓకే, కానీ దానిని అక్కడ పెట్టి ప్రభువును చూడటానికి మనం వెళ్ళాలి. దేవుణ్ణి తెలుసుకునడానికి నీవు పరుగులెత్తాలి. నీ జీవితంలో ఇంకా దేవుణ్ణి తెలుసుకున్నావా లేదా? ఈ లోకములో కనబడేవన్నీ కూడా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మాయ. ఈ బోరలు ఎంత మాయో, రేపు ఉంటాయా ఈ బోరలు, ఎల్లుండి ఉంటాయా? మన పదవులు కూడా మాయ,
పార్టీలన్నీ మాయ, మనుషులంతా మాయ. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటి మాయ. దేవుని చేత నీవు పంపబడ్డావు, దేవుని దగ్గరికి నీవు వెళ్ళిపోబోతున్నావు. దానికన్నా ముందే నీవు దేవుణ్ణి తెలుసుకుని తిరిగి వెళ్ళాలంటే ఈ మాటను నీవు విని, అయ్యా నిన్ను గురించి విన్నాను, కాస్త నీ దర్శన భాగ్యం నాకు దయచేయమంటే ప్రభువు నీ కట్టి కృపను కలుగు చేస్తాడు. ఈ లోకములోనున్న ధనము నిజము కాదు అని నమ్మడము జ్ఞానం. ఈ గొర్రెల కంటే కూడా రక్షకుని చూడడం అవసరం అని తెలుసుకొనడం జ్ఞానం. నెంబర్ 4 అయిపోయింది. తరువాత ఇంకెవరు? జ్ఞానులు. వాళ్ళ పేరే తూర్పు దేశము నుండి చుక్కను పట్టిపోయారంట ఏసయ్య దగ్గరకు. ఎన్నేళ్ళు నడిచారో తెలుసా? 2 ఏండ్లు. మీకెట్లా తెలుసండి పాస్టర్ గారంటే, హేరోదు 2 ఏండ్లు నిండని బిడ్డలందరినీ కూడా అతమార్చాడు రాజు పుట్టాడని వాడు తెలుసుకునే. చూసారా, వింటున్నారా? జ్ఞానులు నేటికి దేవుడెవరో అని ఎదుగుతున్నారు. నీవు నిజంగా జ్ఞానివైతే ఈ రాత్రి ఇంటికి పోయాక, అయా నీవు ఉన్నావట, సృష్టికి కర్తవట, సర్వమును సృజించిన సర్వాధికారివట, నీవు మానవులను మించినటువంటి వాడవట, సూర్యుణ్ణి చంద్రుణ్ణి. నేను డేక్స్ బైబిల్లో హిస్టరీ చదివినప్పుడు భూమి కంటే సూర్యుడు 13 లక్షల రెట్లని రాశారు. ఫిలిప్పీ మధ్య చెప్పాడు, నాసా శాస్త్రవేత్తలు అప్డేట్ అయిపోయి 13 లక్షల రెట్లు కాదు 15 లక్షల రెట్లు పెద్దవాడని ప్రకటించారట. అసలు మనం ఎంతో చెప్పగలమా? సూర్యుడు ఎంత పెద్దడో, భూమి ఎంత పెద్దదో మనం చెప్పలేం. కోట్ల కోట్ల ఎకరాలు ఉంది. ఇక్కడ నుండి అమెరికా అది చుట్టూ పోగేసుకొస్తే ఒక్క ఎకరం మనకుంటే అసలు భూమి మీద ఆగుతామా? ఆయన ఎవరికో 25 సెంట్ వచ్చిందంటే అసలు ఆగట్లా. నాన్నగారు చెప్పేవారు, ఒకడికి 1 కోటి రూపాయలు లాటరీ వచ్చిందన్నారంటే ఇక ఆగట్లేదంట భూమి మీద. తీరా అక్కడ దాకా వెళ్ళడానికి అన్నారంటే ఒక నెంబర్ తప్పడింది అన్నారంట. ఏమైంది? మానవుడు కొద్ది కాలమే. దేవుడు నిన్ను లోకానికి పంపాడు, నిత్య జీవం ఒకటి ఉంది. కొంచెం జ్ఞానం కలిగి దేవుని వైపు అడుగులు వేయి. అలనాడు జ్ఞానులు వెళ్ళారు, యేసయ్యను చూచారు, నమస్కరించారు, సాగిలపడి మొరక్కారు, పెట్టెలు తెరిచారు. చెప్పరండమ్మా, ఏమేమి ఇచ్చారు? బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఇచ్చారంట. ఈ దినాల్లో నా ప్రసంగాల్లో ఒక ప్రసంగం ఏంటంటే, దేవునికి ఇవ్వడానికి వెళ్ళేటటువంటి మీరు పెట్టెలలో పట్టుకుని వెళ్ళాలి. ఆమేన్. మా అత్తగారు కేరళ, ఇక్కడ ఉన్నారు. కేరళలో నాకు చాలా విషయాలు నచ్చినాయి, నచ్చనివి కూడా కొన్ని ఉన్నాయి. వాటిలో ఏందిరా అంటే, బోరే చర్చిలే కనబడుతుంటాయి. వెళ్ళేటప్పుడు ఈ రూపాయో అర్ధ రూపాయో తీసి అట్లా ఇసిరేస్తారు, విచ్ ఈజ్ రాంగ్, ఐ డోంట్ లైక్. దేవుడు అంటే అట్లా కాదు, సాగిలపడి బొక్కబోర్లగా నమస్కరించి పెట్టెలు తెరచి ఏదో ఒకరోజు భారతదేశంలో దేవునికి ఇవ్వడానికి పెట్టెలలో కానుకలు తెచ్చే రోజులను ప్రభువు తెస్తాడు. ఆమెన్ అంటారా? ఈ పిల్లలను దేవుడు అలా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఘనముగా కానుక ఇచ్చేవారిలో ప్రభువు నన్ను కూడా ఉంచాడు. ఏ దైవజనుడు నా ఇంటికి వచ్చినా ఘనమైన కానుకే తప్ప అడగండి, ఇక్కడ సేవకులు ఉన్నారు. ఏ సేవకుణ్ణి హీనపరిచి నేను ఎన్నడూ పంపలేదు. కానుక బంగారమును ఎప్పుడైనా మీరు కానుక ఇచ్చారా దేవునికి? దేవునికి ఇచ్చి చూడండి దేవుడు మిమ్మల్ని ఎలా దీవిస్తాడో. బంగారమునే కాదు, బోళమునే కాదు, చెప్పరేమా, సాంబ్రాణినే కాదు, దేవునికి మీ బిడ్డలను కూడా కానుకగా ఇవ్వాలి. దేవా నా బిడ్డ ఇడిగో అని హన్నా ఏం చేసింది? తన కుమారుడైన సమూయేలును దేవుని చేతుల్లో కానుకగా పెట్టింది. ఏమయ్యాడో తెలుసా? ఇజ్రాయేలీల రాజులను ఏర్పాటు చేసే ప్రవక్తగా మలచబడ్డాడు. స్తోత్రం. దేవుని చేతుల్లో పెట్టింది ఏది వ్యర్థమో, మీ పిల్లలను దేవుని చేతుల్లో పెట్టండి, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. జ్ఞానుల సంగతి చెప్పాను,
సుమియోను సంగతి కూడా చెప్పమంటారా? సుమియోన్ అంట వృద్ధుడైపోయాడంట, మరణానికి దగ్గరికి వచ్చాడు. నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటుంటే పరిశుద్ధాత్ముడను ఆగవయ్యా అప్పుడే వెళ్ళిపోతానంటావు. నీకు రక్షకుణ్ణి చూపించిన తరువాతే నిన్ను పంపిస్తానని యేసయ్యను చూపించి ఇజ్జోండి 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 పిల్లలు. యేసయ్యని ఇట్లా ఎత్తుకున్నాడంట సుమియోను, వృద్ధుడండి, చేతులు ఏమైనా వణుకుతున్నాయేమో. అమ్మ రెడీగా ఉండి ఉంటుంది, అయ్యో అయ్యో పిల్లవాడు పడైనమ్మా, ఈయన్ని ఎత్తుకోవడానికే దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. చిన్నపూర్ణ గారు ఇప్పుడు చెప్పడం కాదు, 3 రోజుల క్రితం శ్రీకృష్ణ గారు వచ్చి చెప్పాడు. చిన్నపూర్ణ గారు ఈ మాట చెప్పారు, ఇక ఆయన కూడా బాగా లైన్లోకి వచ్చేసారంట, సంపూర్ణంగా అంగీకరించారని ఇప్పుడే నాతో చెప్పారనే వరకు నాకు కూడా ఓ దేవునిని తెలుసుకుంటే మంచిదే కదా అనిపించింది. ఆమేన్. ఏదో మత మార్పిడి చేయమనో ఇంకొకటి చేయమనో నేనేమి ఇక్కడ చెప్పట్లా. మనుష్యుడు దేవునిని తెలుసుకునడం ఎంతైనా, ఈ సుమియోను యేసయ్యను ఎత్తుకొనడం అంటే సచ్ ఎ పర్సనల్ రిలేషన్. నాకు తెలుసు నా గుండెల మీద ఉన్నాడు, నేను మా ఇంట్లో పటం పెట్టాను, ఈ కథలు కాదు. యేసుక్రీస్తు వారితో నీకేముండాలి? సంబంధం, సహవాసం. స్తోత్రం, హల్లెలూయ. అవునయ్యా, అక్కడ అమ్మగారు చెప్పారు, సిస్టర్ గారు, నాకు దేవునితో వ్యక్తిగతంగా సంబంధం ఉంది, నేను ఆయన రుచిని ఎరిగి ఉన్నాను అని చెప్పారు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా, చెప్పండమ్మా హల్లెలూయా. పర్సనల్గా దేవుడు అంటే ఎవరో నీకు తెలుసా? గొప్ప దైవజనుడు బిల్లి గ్రహం గారి దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ అన్నారంట, అయ్యా మేము దేవుడు లేడని ఒక బుల్లెట్ని వేస్తున్నాము, మీరు ఒక మాట చెప్తే దేవుడు లేడని మీ పేరు కూడా వేసుకుంటామన్నారంట. ఆయన పకపక నవ్వి అన్నాడంట, అయ్యయ్యో అన్నాడంట. ఏంటయ్యా అట్లా అంటున్నారంటే, ఎలా చెప్పగలను దేవుడు లేడని, ఇప్పటి వరకు నేను ఆయనతో మాట్లాడి వస్తున్నాను కదా అన్నాడట. ఏముండాలి? దేవునితో మనకు దైవజనులు ఇక్కడ ఉన్నారు, పాస్టర్స్, దేవునితో నీకు సహవాసం ఉందని తెలిస్తే కలెక్టర్లు నిలబడి నీకు వందనాలు చెప్తారు. దేవునితో మీరు మాట్లాడతారని తెలిస్తే మీ ఇంటిలోనికి, వారి ఇంటిలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తారు. దైవ జనుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే గ్రామములో గొప్ప రెస్పెక్ట్ మీకు దొరుకుతుంది. ఆమేన్. దేవునితో సంబంధం లేకుండా మనం ఊరికనే తిరుగుతున్నాం అనుకో, ఆడేదో పాస్టర్ లేరాట తిరుగుతూ ఉంటాడు అనుకుంటా. సుమియోను గురించి చెప్పాను. చివరిగా ఎవరామే అన్న, ఎన్ని సంవత్సరాలంట? పెళ్ళయింది 20 ఏళ్ళకు అనుకుందాం, 7 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత భర్తను కోల్పోయిందంట. ఆ తరువాత 84 ఏళ్ళు మందిరంలో ఉందంట. విశ్వాసులు వచ్చినట్టున్నారు. మందిరానికి వెళ్ళి మేము కొంచెం పనిచేస్తామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి చూపించండి, పరిచర్య చేసే బిడ్డలు. అది ఇట్టంటారేంటి అమ్మ, కొంచెం అనండమ్మా. మందిరములోనికి వెళ్ళే అనుభవం, పరి విడువక అని రాయబడింది. ఏదేని విడవకూడదంట? అయ్యా పెళ్ళి చేసుకున్నది మొదలుకునయ్యా ఇంటికి రాడయ్యా, ఎక్కడుంటాడంట? పేకాట దగ్గరే ఉంటాడంట. అది 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 మంచి అనుభవమా? పేకాట దగ్గర ఉంటే అమ్మో అంటున్నాడు ఒకడు. ఏంటంటే పోలీసు వారు కొట్టారంట. కొట్టరు మరి, కొడతారా కొట్టరా? కొడతారు కదా, చెప్తాను రండి ఒక్క నిమిషంలో చెప్తాను. మరి అదే ఆ దెబ్బలు, లాఠీ దెబ్బలు పడకుండా ఈ రాత్రి మీకు మేలు చేయడానికి ఇక్కడ కూర్చోబెట్టింది. మీరు అనుకుంటున్నారమ్మో ముగించడం, ఏంటి ముగించడం కాదు, పిల్లల కొరకు మీ రోజు ఇట్లా పెట్టండి. అయ్యా నా బిడ్డడు పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదయ్యా, అయ్యా నా పిల్లలు కోర్టు, నా మా నాన్నగారు గొప్ప సాక్ష్యం ఏంటి తెలుసా,
నేనెన్నడూ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ కోర్టు మెట్లు కానీ ఎక్కలేదు అన్నారు. మరి అది మనకి దేవుడు ఇస్తే మంచిది. ఆమే. ఎంత గొప్ప సాక్ష్యం కదా. హల్లెలూయా. ఆమేన్. అయ్యా ఏదో చిన్న గొడవ జరిగిందంట అయ్యా, అబ్బాయిని తీసుకెళ్ళిపోయారంట అయ్యా, కొంచెం ఒక మాట చెప్తారా అంది ఒక అక్క. నేను అన్నానమ్మ రెండు రోజులు అక్కడ ఉన్నిస్తే మంచిదిరా అన్న. మీ పిల్లలు ఎవరైనా స్టేషన్కి వెళ్తే వెంటనే ఎస్ఐ గారికి ఏం చెప్పమాకండి, రెండు రోజులు కాదా ఇంకొక మూడు రోజులు ఉంచమని చెప్పండి. వాడు మళ్ళా వెళ్లకుండా ఉంటాడు అక్కడికి. దేవునికి స్తోత్రం. నువ్వేం ఒక్క పూట అక్కడ ఉండనివ్వయ్యే, చిన్నపూర్ణ గారితో చెప్పిస్తావు, రత్నగిరి గారితో చెప్పిస్తావు, అవసరమైతే ఎమ్మెల్యే గారితో చెప్పి పిలిచి వచ్చేదా. పిల్లల మీద కోణం పెట్టండి, పిల్లల మీద దృష్టిని పెట్టండి, పిల్లల కొరకు ప్రార్థన చేయండి, పిల్లల క్షేమం కోరండి, పిల్లల కొరకు మోకరించండి, పిల్లల కొరకు చేతులు ఎత్తండి, పిల్లల కొరకు కన్నీరు విడవండి. ఒక గొప్ప జనరేషన్ను మనం చూడాలి. ఆమేన్. 111 ఏళ్ళు అంట ఈ వృద్ధురాలు. ఏసైన ఏం చేసిందో తెలుసా, చూసి ఎత్తుకొని. ఆమేన్. ఎంత జ్ఞానం. మన బిడ్డలను దేవుడు జ్ఞానముతో నింపునుగాక, మిమ్ములను జ్ఞానముతో నింపునుగాక. దేవుడు మనల్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఇట్ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్ములను సియోనులో నుండి బహుగా దీవించు. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయంలో మన మొవగ్రామ సర్పంచ్ గారు ప్రియులు పూర్ణ గారు ఇక్కడ ఉన్నారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్.